Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాటమికి టీడీపీ ముందే సిద్ధమవుతోందా? వాటమి ఎదురైతే ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నట్లుంది. అందుకనే రెండు రోజుల నుండి దొంగ ఓట్లు అంటూ నానా రచ్చ చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం వైసీపీ అడ్డదారుల్లో ప్రయత్నాలు చేసుకుంటోందని రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు నుండి తమ్ముళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ఆరోపణలు మొదలుపెట్టారు. వీళ్ళకి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తోడయ్యారు. దొంగ ఓట్లు చేర్పించడం, వేయించడం నేరమే అనడంలో సందేహం లేదు. అయితే దొంగ ఓట్ల విషయంలో ప్రతి పార్టీది ఒకటే దారి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు, వేయించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిబంధనల ఉల్లంఘన కూడా మామూలైపోయింది. టీడీపీ అధికారులు ఉన్నప్పుడు దొంగ ఓట్లను యథేచ్ఛగా చేర్పించింది, వేయించుకున్న విషయం అందరికీ తెలిసింది. తన హయాంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో గెలుపే ఉదాహరణ. నిజంగానే ఎక్కడైనా దొంగ ఓట్లుంటే వాటిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి రద్దు చేయించవచ్చు. అంతేగాని దొంగ ఓట్లను చేర్పించిన వాళ్లను, దొంగ ఓట్లను ఆమోదించిన అధికారులను, సంతకాలు చేసిన వాళ్లను ఎవరిని వదిలిపెట్టేది లేదని అచ్చెన్న బెదిరించడమే హైలైట్గా నిలిచింది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అందరిపైన కేసులు పెట్టి జైళ్లకు పంపుతామని అచ్చెన్న బెదిరించడం చాలా విచిత్రంగా ఉంది. తాను రెగ్గింగ్ చేసుకుందామని తిరుపతికి వస్తే తనను నియోజకవర్గంలోకి ఎంటర్ కానియలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పిన వీడియోలు ఇంకా యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీ వామపక్షాల గోల చూస్తూ ఉంటే తమ అభ్యర్థులకు వాటమి తప్పదని మానసికంగా రెడీ అవుతున్నట్లే ఉంది. ఒకవేళ ఓడిపోతే అప్పుడు దొంగ ఓట్లు వేయించుకోవడం వల్లే వైసీపీ అభ్యర్థులు గెలిచారని ఆరోపణలతో గోల చేసేందుకు ఇప్పటి నుండే రంగం రెడీ చేసుకుంటున్నట్లు అనుమానాలు. అదే ఎక్కడైనా తమ అభ్యర్థులు గెలిస్తే దొంగ ఓట్లు వేయించుకున్నా, అధికార దుర్వినియోగం చేసినా వైసీపీ అభ్యర్థులు గెలవలేకపోయారని మార్చి చెప్పుకుంటారేమో.